నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సురక్ష ఆంధ్రప్రదేశ్ పేరుతో దేశంలోనే ఆదర్శంగా ఉండేలా ఏపీని తయారు చేసుకుందాం. ఆంధ్రప్రదేశ్ బీజేపీ పదాధికారుల సమావేశంలో దిశానిర్దేశం చేసిన అధ్యక్షుడు సోము వీర్రాజు. మహిళల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారు. వట్టి చెరుకురులో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో మహిళలకు చెక్కులు పంపిణీ చేసిన హోంమంత్రి సుచరిత. అప్పు తీర్చమని అడిగినందుకు స్నేహితుణ్ణి హత్య చేసిన మరో స్నేహితుడు. మృతదేహాన్ని డ్రైనేజ్ లో పడవేసిన స్నేహితుడు. 2 నెలల తర్వాత హత్య కేసును ఛేదించిన పోలీసులు. కవి చక్రవర్తి గుర్రం జాషువా 125వ జయంతిని నేటి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నాం. ప్రకటించిన ఎమ్మెల్సీ డొక్క మాణిక్యవరప్రసాద్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంగళవారం తొలిసారి రాష్ట్ర పదాధికారులు జిల్లా అధ్యక్షులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై సోము వీర్రాజు దిశానిర్దేశం చేశారు. ఈ భేటీలో పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు పాల్గొన్నారు. సోము వీర్రాజు మాట్లాడుతూ బీజేపీ ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఏపీలో పనిచేస్తుందని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో పాటు అభివృద్ధి లక్ష్యంగా మనం పనిచేస్తున్నామన్నారు. వాజ్పేయి ఆధ్వర్యంలో సమృద్ధ్ భారత్ పేరుతో అభివృద్ధి చేశారు. మనం సమృద్ధ్ ఆంధ్ర పేరుతో ముందుకు సాగుతున్నామన్నారు. అనేక రకాల కోణాల్లో ఏపీ అభివృద్ధి చెందాలనేదే బీజేపీ ఆలోచన అన్నారు. సురక్ష ఆంధ్రప్రదేశ్ పేరుతో దేశంలోనే ఆదర్శంగా ఉండేలా ఏపీని తయారు చేసుకుందామన్నారు. వికసిత వికాస్ పేరుతో వికసించే ఆంధ్రగా తీర్చిదిద్దేలా ఈ పదాధికారుల సమావేశం స్వీకరించిందని భావిస్తున్నామన్నారు. ఇంతమంది జర్నలిస్టులకు 3 లక్షలు కవరేజ్ అయ్యేలా కోవిడ్ ఇన్సూరెన్స్ చేయించి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా బాండ్లు అందజేశారు. మదర్ టెరిసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ నాగోతు ప్రకాష్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ బాండ్లు చేయించారు. జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ బాండ్లు చేయించినందుకు డాక్టర్ ప్రకాష్ ను అభినందించారు. కోవిడ్ విషయంలో జర్నలిస్టులు మొదటి లైన్ వారియర్స్ గా పనిచేస్తున్న వారి భద్రత కోసం అడగ్గానే ఒప్పుకోవడం సంతోషంగా ఉందన్నారు. వీళ్ళకి వీళ్ళు చేస్తున్న ఈ కష్టానికి మదర్ తెరిసా హాస్పిటల్ తరఫున డాక్టర్ ప్రకాష్ గారు స్టార్ ఇన్సూరెన్స్తో ఒప్పందమై దాదాపు నర్సరావుపేట పట్టణంలో ఉన్న 50 మంది విలేకరులకి సుమారు 3 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కవరేజ్ ఇచ్చే విధంగా ఈ యొక్క ఇన్సూరెన్స్ చేయించడం అనేది చాలా సంతోషకరం. ముఖ్యంగా ఈ సమయంలో చాలా అవసరమైంది. ఇలా ఎందుకంటే ప్రజలు కూడా ఆలోచించాలి, ఇన్సూరెన్స్ అనేది మీకు అత్యవసర సమయాల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఎంతగానో ఉపయోగపడే ఇన్సూరెన్స్. ఈ రోజు ప్రణాళిక ప్రకారం మీరు కూడా భాగస్వాములై ఇలాంటి ఇన్సూరెన్స్ చేయించుకుంటే ఎప్పుడైనా వైద్యానికి మీకు తప్పకుండా అవసరం అవుతుంది. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో మరి ఈరోజు విలేకరులకి ఎంతగానో వీళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ కార్యక్రమం చేసినందుకు నిజంగా ఇది ఒక రోల్ మోడల్ లాగా దీన్ని ప్రజల్లో కూడా తీసుకోవచ్చు. ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల్లో మిగిలిన నియోజకవర్గాల్లో కూడా విలేకరులకి ఇలాంటి ఇన్సూరెన్స్ కూడా చేయించాలని ప్రజాప్రతినిధులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సొసైటీలో ప్రముఖ వ్యక్తులు అంటే నలుగురిలో తిరుగుతూ ఉంటారు, సభలు సమావేశాలకు అటెండ్ అవుతూ ఉంటారు కాబట్టి హై రిస్క్ గ్రూప్లో ఉంటారు వీళ్ళు కూడా, డాక్టర్స్,
మన మున్సిపాలిటీ సిబ్బంది పోలీసులు ఎట్లా అయితే హై రిస్క్ గ్రూప్లో ఉన్నారో వీళ్ళు కూడా హై రిస్క్ గ్రూప్లో ఉంటారు, అందుకనే చాలామంది ఎక్కువ సఫర్ అవుతున్నారు. వాళ్ళకు కూడా ఆర్థికంగా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో నేను ముందుకు వచ్చి సహాయం చేయడానికి అంగీకరించడం జరిగింది. సో నా వంతుగా నేను సహాయం చేశాను, అది ఎమ్మెల్యే గారి ద్వారా కార్డు కూడా అందజేస్తే నాకు కూడా తృప్తిగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రసాద్ గారితో మాట్లాడి ఈరోజు ఇది అరేంజ్ చేసి కార్డు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. గుంటూరు జిల్లా నకరికల్లు మండలం నకరికల్లు గ్రామంలోని మల్లేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయ పూజారి ఉదయం గుడి తలుపులు తెరవగానే స్వామివారి అమ్మవారి విలువైన నగలు అపహరించినట్లు గుర్తించారు. సుమారు 1.25 లక్షలు విలువ చేసే ఆభరణాలు చోరీకి గురైనట్లు ఆలయ ధర్మకర్త శర్మ నకరికల్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోయింది చెప్పాలను. గత 2 నెలల క్రితం ప్రదీప్ అనే వ్యక్తిని హత్య చేసి మృతదేహాన్ని డ్రైనేజ్ లో పడివేసిన కేసును పాతగుండూరు పోలీసులు ఛేదించారు. హత్యకు గురైన ప్రదీప్ మధ్యప్రదేశ్ నుంచి గుంటూరుకు వచ్చి సోను అనే వ్యక్తికి స్నేహితులు. ప్రదీప్ వద్ద సోను అప్పు తీసుకున్నాడు. తీసుకున్న అప్పును తిరిగి ఇవ్వమని అడిగినందుకు సోను ప్రదీప్ ను హతమార్చాడు. ప్రదీప్ మృతదేహాన్ని కనిపించకుండా డ్రైనేజ్ లో పడవేశాడు. జూలై 31 రోజు మనకి ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఒక రిమోట్ ఏరియాలో హైవేకి దగ్గరలో ఒక పాడైపోయినటువంటి మృతదేహం ఉందని చెప్పేసి రాబడిన సమాచారం మేరకు గాయాలు ఉన్నాయి కాబట్టి ఇది హోమిసైడ్ ఆఫ్ మర్డర్ అని చెప్పేసి దాని మీద డౌట్ పడి వ్యక్తి స్టిల్ ఐడెంటిఫై కాలేదు కాబట్టి ఆయన కోసం చుట్టుపక్కల ప్రదేశాలు గమనించి ప్రాథమిక సాక్ష్యాలు బేస్ చేసుకుని దర్యాప్తు ప్రారంభించి అతి తక్కువ కాలంలోనే చనిపోయిన వ్యక్తి ఓల్డ్ గుంటూరుకు చెందినటువంటి ప్రదీప్గా గుర్తించారు. ప్రదీప్ కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోనును విచారించగా హత్య చేసిన వివరాలను వెల్లడించారు. ఈ హత్యతో సంబంధం సోను వేముల శ్రీనివాస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన ఇనుపరాడ్లను బండరాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రదీప్ ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నాడో వాళ్ళ ఇంట్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సీలింగ్ వర్క్స్ సంబంధించి కొద్దిగా రినోవేషన్ చేసినప్పుడు మనకి ఈ సోను అని చెప్పేసి మధ్యప్రదేశ్ మొరీనా ఏరియాకి సంబంధించిన వ్యక్తి, అటువంటి వ్యక్తిని పిలిపించి పిఓపి పని చేయించుకునే క్రమంలో ఈ ఇతనితో పరిచయం ఏర్పడింది ప్రదీప్. ఈ సోను మంచి మాటకారి, వైఫ్ దగ్గర 20 లక్షలు, మదర్ దగ్గర 13 లక్షలు, దగ్గర ఒక 40 లక్షల వరకు తీసుకుని వ్యాపారం చేస్తున్నానని చెప్పేసి వాళ్ళని పంపి పెడతాడు. గత కొద్ది కాలంగా గట్టిగా డిమాండ్ చేయడం జరుగుతుంది డబ్బులు రీపే చేయమని. దానికి ఎటువంటి సమాధానం లేనటువంటి మన సోను ఈ డబ్బులు ఎలాగో రీపే చేయడం కష్టం. సో ఇదంతా తెలిసిపోయిందని చెప్పి గమనించినటువంటి సోను ఏం చేస్తాడంటే ఈ ప్రదీప్ని ఖతం చేశారనే ఉద్దేశంతో మన లోకల్గా ఉన్నటువంటి ఒక వాసు అనే వ్యక్తితోటి కాంట్రాక్ట్ తీర్చుకుంటాడు. వీళ్ళు ఆల్రెడీ ఒక ప్రిపేర్ చేసుకున్న ఏరియా దగ్గరికి తీసుకెళ్ళి బుర్ర మీద రాడ్తో కొట్టి బండరాయి కూడా వేసి చంపడం జరుగుతుంది. సో అక్కడ నుంచి చనిపోయిన తర్వాత మృతుడి యొక్క ఆధార్ కార్డు తర్వాత మృతుడి చేతికి ఉన్నటువంటి 2 ఉంగరాలు కూడా వీళ్ళు తీసుకుని వెళ్ళిపోయి మహిళల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. మంగళవారం వట్టిచెరుకులోని వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో పాల్గొన్న సుచరిత డ్వాక్రా సంఘాల మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాదయాత్ర సమయంలో మహిళల కష్టాలు స్వయంగా చూశారని, అందుకే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్ఆర్ చేయూత, ఆసరా, పావలవడ్డీ ఇలా అనేక పథకాలు మహిళల అభ్యున్నతికి ఉపయోగపడుతున్నాయని తెలిపారు.
రాష్ట్రంలో 30 లక్షల ఇళ్ల పట్టాలను త్వరలోనే మహిళల పేరు మీద పంపిణీ చేయనున్నామని మంత్రి సుచరిత వెల్లడించారు. తెనాలి పట్టణం బోస్ రోడ్డులోని కృష్ణ మెడికల్ షాప్లో చోరీ జరిగింది. దొంగలు షాప్ షట్టర్ను పలుకుతో పైకి లేపి లోపల క్యాష్ కౌంటర్లో ఉన్న నగదును అపహరించారు. షాపు యజమానికి కొందరు ఫోన్ చేసి చెప్పడంతో షాపును చూసుకొని జరిగిన దొంగతనాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇటీవల పట్టణంలో వరుస దొంగతనాలు జరగడంతో ప్రజలు బెంబెత్తిపోతున్నారు. సంఘటన స్థలాన్ని వన్ టౌన్ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. రవీంద్రబాబు హాస్పిటల్ దగ్గర కృష్ణపడికి రావాలండి. ఆపరేషన్ రెండు ఇవాళ ఉదయం 4:50కి షట్టర్ ఓపెన్ చేశారు. షట్టర్ ఓపెన్ చేసి ఆ క్యాష్ కౌంటర్లో ఉన్న చేంజ్ వరకు పట్టుకెళ్ళారు. గతంలో కూడా తీశారు, అప్పుడే బాగలేదు, ఇప్పుడు కొద్దిగా చేంజ్ పోయింది. వద్దు మా మెడికల్ వాళ్ళు ఇచ్చేశారు సార్, కవర్ చేశారు. వాళ్ళు షెడ్లకు వెళ్తూ చూసి పని చేస్తే వచ్చు. పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్లి స్టేలు తీసుకుని రావటాన్ని వ్యతిరేకిస్తూ గుడివాడ రూరల్ మోటూరు గ్రామంలోని వైఎస్ఆర్సీపీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇళ్లు ఇస్తే మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో చంద్రబాబు కోర్టుకు వెళ్లి స్టేలు తీసుకొస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మట్ట జాన్ విక్టర్, జిల్లా ఎస్పీ సెల్ ప్రధాన కార్యదర్శి వెంపటి సైమన్, ఉమ్మడి అశోక్ కుమార్, మొవ్వన నాని, గొర్రె గంగ, నాగేంద్ర పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు మరి పేదల మీద ఎంతో ప్రేమ అనురాగాలతో ఆయన ప్రభుత్వం స్థాపించిందే పేదల వల్ల. కాబట్టి పేదల యొక్క కృషిని బాధల్ని అన్నింటినీ అర్థం చేసుకుని ఆయన పేద ప్రజలకు 30,000 ఇళ్ల పట్టాలను పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మరి అలాంటి కార్యక్రమాన్ని చేపెడితే దొంగనాయుడు, పొప్పు నాయుడు, ఆడి కొడుకు కలిసి మరి స్టే తీసుకొచ్చి పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ జరగకుండా ఆపించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఈ చర్యను ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఎవరు కూడా మిమ్మల్ని క్షమించే పరిస్థితి లేరు చంద్రబాబు నాయుడు గారు, మీరు బాగా గమనించుకోవాలి. ప్రతిపక్షం అంటే మీరు ధర్నాలు చేసి పేదలకు ఇళ్ళు ఇప్పించాల్సిన పరిస్థితి, కానీ అధికార పార్టీలో ఉండి కూడా మేము పేదలకు ఇల్లు ఇప్పించాలనే దురుద్దేశంతో మరి సదుద్దేశంతో మరి మేము ఇవాళ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిన పరిస్థితి వచ్చింది. నువ్వు నీ కొడుకు పేదలంటే ఎందుకండి మీకు అంత కక్ష? అంటే పేదవాడి కళ కలగానే ఉండాలా? మీ ప్రభుత్వంలో కళను కలగానే చేశారు ఇళ్ల పట్టాల విషయాల్లో. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం.